చిలకాయ కొనుక్కు మొదలు పెట్టారు. పిక్చరు చేసేటప్పుడు చాలా ఉన్నాయి అందులో. కృష్ణకుమార్ గారు ఫస్ట్ టైం చేసినప్పుడు, తర్వాత రంగారావు గారు, ఎస్వి రంగారావు గారు. ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్వి రంగారావు గారితో పెద్ద సీన్ అది. అది కూడా ఎలాగంటే ఆయన నువ్వెంత అంటే నువ్వెంత అని మా ఇద్దరికి సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ చేశారు. అది డైలీ ఒక 1 డే ఫుల్ డే 1.5 డేస్ షూట్ చేయాలన్నమాట ఆ సీన్. అంటే తెల్లవారుజాము 4 గంటలకి ఆయన వెళ్ళిపోవాలి, 5 గంటలకు ఫ్లైట్ ఇక్కడి నుంచి మెడ్రాసు. ఆయన ఏమన్నా అంటే పర్లేదయ్యా నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను, నేను అత్రే గారు సీన్ లేట్గా పంపించిన నేను పూర్తి చేసి వెళ్తానులే అని అన్నాడు. ఆయన మాట్లాడి సీన్ స్టార్ట్ చేసాం. రిహల్స్ చేస్తుంటే ఓయ్ నాలా పెద్ద ఇదిగా చెప్పాలని ప్రయత్నం చేయకు, నేను నీ లెవెల్కి వచ్చి మన ఇద్దరం కాంప్రమైజ్ చేస్తాను నేను. ఆ తర్వాత 7 o'clock స్టార్ట్ చేసాం, 10:30 సీన్ అయిపోయింది. 10:30కి ఇది 1.5 డేలో 1.5 డే మినిమం చేయాల్సిన సీను 3.5 అవర్స్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ప్రత్యేకాత్మ గారు, కెమెరామెన్ ఎంకే రాజు గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ప్రత్యేకాత్మతో చెప్పి డైరెక్టర్తో చెప్పి ఇద్దరు మంచి మూడ్లో ఉన్నారు, నేను క్విక్గా లైటింగ్ చేస్తాను, ఆ మూడ్లో కంటిన్యూగా చేసి పెద్ద పెద్ద షాట్లు పెట్టండి ఏం పర్లేదు అన్నాడు. అని అనుకుని వాళ్ళిద్దరు పెద్ద పెద్ద షాట్లు పెట్టేశారు. షాట్ పెట్టంటే ఆ ఎమోషన్లో ఆయన అయిపోయి అన్నీ సింగిల్ టేక్ ఓకేలు, కెమెరా ఎలా తిప్పేవాళ్ళు అలా మళ్ళీ సెకండ్ సీన్ షాట్ అట్లాగా 10:30 అంటే 10:10 అయిపోయింది. 10:30 అంటే ఊరికి ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా చెప్తున్నాను, విత్ఇన్ 3 అవర్స్ ఫినిష్డ్. అంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకాత్మ పిలిచి, ప్రత్యేకాత్మ గొప్ప నా కొడుకునే పట్టేవా నువ్వు భాష రంగారావు అని హైదరాబాద్ అంజలిదేవి సినిమా ఏదో ఓపెనింగ్ నెక్స్ట్ డే అనమాట, అందుకే ఆయన అర్జెంట్గా వెళ్ళిపోవాలని. ఇంకా ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొస్తారు కదా, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అంతవరకు కూడా నా గురించి మాట్లాడాను. ఆ ప్రత్యేకాత్మ గొప్ప నా కొడుకుని పెట్టాడు, చాలా గొప్పవాడు అయిపోతాడు అదే.